హైకోర్టు ఎక్కడ పెట్టాలి? ఇది పక్షణం తాజాగా ఉన్న ముఖ్యంగా రాయలసీమలో వేధిస్తున్న సమస్య. శ్రీభాగ్ ఉడంబడిక అది ఎప్పుడో జరిగిపోయింది, దానికి ఏమి చట్టబద్ధత ఉంది అనే వాళ్ళు ఉన్నారు. ఏ చట్టబద్ధత లేకుండానే 1953లో కర్నూలు రాజధాని పెట్టారా, గుంటూరులో హైకోర్టు పెట్టడానికి సిద్ధపడ్డారా? ఒక సాంప్రదాయం అనేది, ఒక ఒప్పందం అనేది జరిగితే అది కాగితం మీద రాసుకున్నా, ప్రభుత్వం చట్టం చేసినా చేయకపోయినా దానికి ఒక విలువ ఉంటుంది. ఆ విలువ గురించి ఆలోచించినప్పుడు 1953లో పెట్టిన రాజధాని 1956 కల్లా హైదరాబాద్కి వెళ్ళిపోయింది. 3 ఏళ్ళలో ముచ్చటది, అది 3 నాళ్ళు ముచ్చటగా ముగిసిపోయింది. ఆ రోజు అలా ఒప్పందం చేసుకుంటేనే రాజధాని ఇక్కడ ఇస్తామంటేనే రాయలసీమ సర్కారు ప్రాంతంలో కలిసింది. మరి ఇప్పుడు మరలా అదే ఆంధ్ర రాష్ట్రం వేరుగా ఏర్పడితే ఆనాడున్న రాజధాని మరలా ఎందుకు రాలే? రావాలి కదా న్యాయంగా రాజధాని. ఎవ్వరి ప్రమేయం లేకుండా నేరుగా రాజధాని అమరావతికి తరలిపోయింది. దాన్ని ఇప్పుడు మార్చలేమనే కదా ఇక్కడ ఉండే జనం, కనీసం హైకోర్టు అయినా ఇవ్వండి రాయలసీమకు అని అడుగుతున్నారు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటోళ్ళు అన్ని ప్రాంతాలు సమగ్రంగాను న్యాయంగాను అభివృద్ధి అయ్యేటట్టు చూడాలి. కానీ అన్ని వసతులు అన్ని సౌకర్యాలు ఒక్క ప్రాంతంలోనే పోస్తే, మొన్న హైదరాబాద్లో పోస్తే ఏమైందో రేపు పొద్దున అదే కదా, వెనకబడ్డ ప్రాంతాలకు ఏం న్యాయం జరిగినట్టు. అందుకని కనీస ధర్మంగా పరిపాలించేటోళ్ళు హైకోర్టుని రాయలసీమలు ఇవ్వడం న్యాయం అని జనవిజ్ఞాన వేదిక బలంగా భావిస్తూ ఉంది.